హాయ్ అండి నేను మీ నందిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని ఈరోజు రెసిపీ వచ్చేసి గుడ్డు వెల్లుల్లి కారం కర్రీ అయితే తయారు చేసి చూపించబోతున్నాను అండి ఈ గుడ్డు వెల్లుల్లి కారం కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నోటికి కమ్మగా ఉంటుందండి ఏమి తినబుద్ధి కానప్పుడు కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగి ఒక బాండి పెట్టి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఐదు ఎగ్స్ తీసుకున్నానండి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గుడ్లను మొత్తం పగల కొట్టి ఇందులో వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వకముందు ఎగ్స్ పగలకొట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఆయిల్ బాగా హీట్ ఎక్కితే అడుగు మాడిపోతుందండి అందుకే ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి ఎగ్స్ మొత్తం పగలకొట్టి ఆయిల్లో వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకొని సిమ్లో పెట్టుకొని టూ మినిట్స్ అలాగే ఉంచుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనం రెండో వైపుకు తిప్పుకోవాలి ఇలా ఫ్రై అవుతుండగా మనం వెల్లుల్లి కారం తయారు చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఒక ఇరవై ముప్పై వెల్లుల్లి రేఖలు వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం కొద్దిగా చింతపండు వేసుకోవాలండి చింతపండు పులుపు పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుందని చెప్పాను కదా కొంచెం చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతి పొడి కొద్దిగా ధనియాల పొడి ఇందులో కళ్ళుప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి అందుకోసమని కొద్దిగా కళ్ళుప్పు వేసాను టేస్ట్గా సరిపడా టూ మినిట్స్ అయిన తర్వాత రెండో వైపుకైతే తిప్పుతున్నాను ఎగ్స్ని రెండో వైపు కూడా తిప్పుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ లోపు వెల్లుల్లి కారం అయితే మిక్సీ చేసుకొని వద్దాం వెల్లుల్లి కారం చింతపండు ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఒకసారి ఇలా లైట్గా ఫ్రెష్ చేస్తే సరిపోతుంది తొందరగానే మెదిగిపోతుందండి ఎందుకంటే మనం ఎక్కువ మెంతులు ధనియాలు ఇవన్నీ కూడా పౌడర్స్ వేసాం కాబట్టి ఒక వెల్లుల్లి చింతపండు నలిగితే సరిపోతుంది చూసారు కదా చక్కగా పేస్ట్ లాగా అయిపోయింది ఇలా తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఎగ్స్ మొత్తం కూడా చక్కగా ఉడికిపోయినా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది వెల్లుల్లి కారంలో ధనియాల పౌడర్ నేను మెంతు పౌడర్ వేశాను కదండి ఒకవేళ పౌడర్స్ లేకపోతే మెంతులు కొద్దిగా ఒక ఐదు ఆరు మెంతులు వేసుకొని ఒక అర టీ స్పూన్ ధనియాలు వేసుకున్నా కానీ బాగుంటుంది పౌడర్సే వేసుకోవాలని ఏం లేదండి మెంతులు ధనియాలు కూడా వేసుకోవచ్చు ఎగ్ పీసెస్ అన్నీ కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి ఒక బాండి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి రెండు మూడు ఎండుమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా వెల్లుల్లి కారం వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి బాగా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం అన్ని పచ్చి వేసాం కదా ఇల్లుపాయలు పచ్చి కారం పచ్చి కారం చింతపండు ఇవన్నీ కూడా పచ్చివాసన వరకు ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చక్కగా పచ్చివాసన పొయ్యి ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న గుడ్డు పొరుట్ ఉంది కదండి ఆ గుడ్డు పొరుటు మొత్తం కూడా చక్కగా వేసి ఒక టూ త్రీ మినిట్స్ ఇది కూడా ఫ్రై చేసుకుని ఒక టూ మినిట్స్ మూత అలా ఉంటే ఎగ్ పీసెస్ కన్నీ కూడా మనకి వెల్లుల్లి కారం చక్కగా పట్టి పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది ఎగ్ పీసెస్ తింటుంటే కూడా అందుకని టూ మినిట్స్ మూత పెట్టాల ఉంచిన తర్వాత చూస్తే ఇలా ఉందండి ఈ టైంలో మనం కొత్తిమీర చల్లు సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే గుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఎగ్స్ అంటే చాలా ఇష్టపడతారు కాబట్టి ఈ విధంగా కూడా చేసి పెట్టవచ్చు అప్పుడప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ